యాక్టివ్ ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు నాటక రంగ దినోత్సవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మరి కందుకూరి వీరేశలింగం గారి జయంతిని తెలుగు నాటకరంగ దినోత్సవంగా జరుపుకుంటాం మన తెలుగువారు. మరి ఈనాటి ఈ దినోత్సవం గురించి మనతో చర్చించడానికి మనకి కొత్త విశేషాలు, మరి ఆ నాటకరంగ దినోత్సవం యొక్క ప్రత్యేకతలు మనకు తెలియజేయడానికి ప్రముఖ నటులు, దర్శకులు, రచయిత జీబీకే మూర్తి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఆ విశేషం తెలుసుకుందాం. నమస్కారం సార్. మీరు తెలుగు నాటక రంగంలో దాదాపు ఒక 40 ఏళ్ళ సర్వీస్ మీకు ఉంది, ఒక నటుడుగా, ఒక రచయితగా, ఒక దర్శకుడుగా. మరి ఈరోజు మనకి తెలుగు నాటక రంగ దినోత్సవం కాబట్టి దాని గురించిన వివరాలు కాస్త మాకు తెలియజేయండి. తెలుగు నాటక రంగ దినోత్సవం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 16న నిర్వహించబడుతున్నది. తెలుగు నాటక రంగంలో తొలి నాటకకర్త, తొలి దర్శకుడు, తొలి ప్రదర్శనకారుడైన కందుకూరి వీరేశలింగం పంతులు గారి జన్మదినాన్ని 2007లో తెలుగు నాటకరంగ దినోత్సవంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. నాటక ప్రదర్శనతో పాటు నాటకానికి సంబంధించిన అనేక అంశాలపై సదస్సులు జరగాలని, నాటక కళాకారుల జయంతులు, వర్ధంతులు నిర్వహించడం ద్వారా ప్రజల్లో నాటక కళ పట్ల ఉత్సాహం, విలువలు పెరుగుతాయని, వీటన్నిటినీ సమతుల్యం చేసేలా ఉండేందుకు నాటక రంగ దినోత్సవం ఏర్పాటు చేసుకోవాలని తెలుగు నాటక కళాకారులు భావించారు. అయితే ఏ రోజున నాటక రంగ దినోత్సవంగా చేయాలన్న అంశంపై అనేక చర్చలు జరిగాయి. అనేక మంది అనేక పేర్లు, తేదీలు సూచించారు. ఇప్పుడు ఈ వివరాలన్నీ కూడా నేను ఈ యూట్యూబ్లో తెలుగు వికీపీడియాల ద్వారా సేకరించిన వివరాలు అన్నమాట. ఇవన్నీ కూడా దీనికి 2000 సంవత్సరంలో బీజం పడింది. 2000 సంవత్సరంలో కొంతమంది నాటక కళాకారులతో కలిసి డాక్టర్ పెద్ది రామారావు గారు ఆధ్వర్యంలో యవనిక అనే త్రైమాసిక నాటక రంగ పత్రిక ప్రారంభించబడింది. ఆ పత్రికలో నాటక రంగానికి సంబంధించిన అనేక వ్యాసాలు ప్రచురించడంతో పాటు యవనిక నాటక రంగ కార్యక్రమాలు, నాటకోత్సవాలు కూడా నిర్వహించింది. అయితే ఇతర దేశాలు, ఇతర భాషలకు ఉన్నట్టే తెలుగు నాటక రంగానికి కూడా ఒక దినోత్సవం ఉంటే బాగుంటుంది అని భావించి ఏప్రిల్ 16 తెలుగు నాటక రంగ దినోత్సవం శీర్షికతో 2000 ఏప్రిల్ జూన్ ప్రత్యేక యవనిక సంచిక ప్రచురించింది. యవనిక ఆలోచనలకు ఆంధ్రప్రదేశ్ రంగస్థల కళాకారుల సమాఖ్య వాళ్ళు సహకారం అందించి తెలుగు నాటక రంగ కళాకారులు నాటక రంగ దినోత్సవం ఏర్పాటుకి ఒక ఏకాభిప్రాయానికి వచ్చారు, జరుపుకోవాలి అని తెలుగు నాటక రంగ కళాకారులు. ఇక 19వ శతాబ్దంలో అనువాద నాటకాలకు అధిక ప్రాధాన్యం ఉన్న సమయంలో కందుకూరి వారు వ్యవహార ధర్మ బోధిని అనే నాటకం రాసి దాంతోపాటు షేక్స్పియర్ రాసిన కామెడీ ఆఫ్ ఎర్రర్స్ అనే నాటకాన్ని చమత్కార రత్నావళి అనే పేరుతో అనువాదించి 1880లో తన విద్యార్థుల చేత ఈ 2 నాటకాలు ప్రదర్శింపజేశాడు. అంతేకాకుండా తొలి నాటక సమాజాన్ని కూడా స్థాపించాడు. అంటే మొట్టమొదటి తెలుగు నాటకాన్ని ఆయనే దర్శకుడు, ఆయనే రచయిత, ఆయనే ప్రదర్శకుడు. ఈ క్రమంలో కెవి రమణాచారి గారు ఇక్కడ సాంస్కృతిక శాఖలో ఉన్నప్పుడు ఈ కళాకారులతో కలిసి ఆయనకి రిప్రజెంట్ చేస్తే ఆయన అప్పుడు ప్రభుత్వాన్ని ఒప్పించి ఆయన దృష్టికి తీసుకెళ్ళగలిగి ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాడు. అది ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం కందుకూరి వీరేశలింగం పంతులు గారి జన్మదినాన్ని తెలుగు నాటక రంగ దినోత్సవంగా జరపాలని ప్రకటిస్తూ 2007 మార్చిలో జీవో విడుదల చేసింది. 2007 ఏప్రిల్ 16 నుంచి తెలుగు నాటక రంగ దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్నది. కార్యక్రమాన్ని జిల్లాల వారీగా, జిల్లా స్థాయిలోనే వాళ్ళే నిర్వహించేవాళ్ళు, జిల్లా సంస్కృతిలో ఉండేవాళ్ళు. తర్వాత మళ్ళీ కొద్ది రోజులు రాష్ట్ర ప్రభుత్వమే ఒక సెంటర్లో నిర్వహించడం చేశారు కొద్ది రోజులు. మరి ఈరోజు అంటే తెలుగు నాటక రంగ దినోత్సవం రోజు ఏమేమి కార్యక్రమాలు నిర్వహిస్తారు? అంటే గతంలో మన ప్రభుత్వం వారు నిర్వహిస్తున్నారన్నారు కదా, ఆ రోజు ఏం చేస్తారు కార్యక్రమాలు? అంటే ప్రభుత్వం నిర్వహించేటప్పుడు తెలుగు నాటక రంగంలో విశిష్ట సేవలు అందించిన రచయితలకు కానీ, దర్శకులు నాటక రంగంలో ఉండే వాళ్ళకి
ప్రోత్సహించేందుగా అవార్డులను ప్రకటించారు వాళ్ళు. ఇచ్చేసి వాళ్ళకి ఇచ్చేసి అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు నాటక రంగానికి కొద్దిగా వాళ్ళకి అవార్డు కందుకూరి అవార్డు అనే ఒక ప్రకటన చేశారు. చేసి ఒక పౌరాణిక నాటక రంగంలో ఉండే వాళ్ళకి ఒకరికి, సాంఘిక నాటక రంగంలో ఉండే వాళ్ళకి ఒకరికి ఇవ్వడం అనేది ఒక సాంప్రదాయంగా జరుగుతూ వచ్చింది ప్రభుత్వం. మీరు ఒక సీనియర్ కళాకారులుగా ఇప్పుడు ఈ నాటక రంగానికి ఎలాంటి సహాయ సహకారాలు కావాల్సి వస్తుంది మీ యొక్క అభిప్రాయం ప్రకారం? నాటకం అనేది ఒక జీవనది, ఇది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఎన్నో ఒడిదుడుకులు ఇలా ఉన్నప్పటికీ ఇది మొదట్లో ఈ నాటకం, తెలుగు నాటక రంగం ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఏమి ఇచ్చేలే, ప్రజలే పోషకులే దీన్ని పోషించుకున్నారు తెలుగు నాటకాన్ని. అంటే ఇప్పుడు నాకు తెలిసి నా చిన్నతనంలో కూడా ఫస్ట్ మనకు తెలుగు నాటకం అంటే మనకి పద్య నాటకాలు, పౌరాణిక పద్య నాటకాలు అప్పట్లో నెల్లూరులో టౌన్ హాల్లో కాంట్రాక్టర్లు పెట్టి టికెట్లు పెట్టి ఇచ్చేసేవాళ్ళు. అది పౌరాణిక పద్య నాటకాలు, పౌరాణిక పద్య నాటకాలు, సోషల్ నాటకాలు పరిస్థితి. తర్వాత పద్య నాటకాలతో పాటు నెల్లూరులో చాలా మంది, మీకు ఎవరికి తెలియని విషయం కూడా ఏంటంటే చెప్పండి, ఔత్సాహిక పద్య నాటక కళాకారులు కూడా ఉన్నారు ఇక్కడ నెల్లూరులో పొట్లోటి. ఓకే. అంటే మా చిన్నతనంలో నేను మోచల రామకృష్ణయ్య గారని ఆ రోజుల్లో ప్రముఖుడు, చంద్రభవన్ మన అమరావతి కృష్ణారెడ్డి వాళ్ళ విధిలోనే మొదట్లోనే అక్కడ మా ఇల్లు ఉండేది. అప్పట్లోనే అక్కడ కొంతమంది పుర ప్రముఖులు, లాయర్స్ వీరందరూ కూడా మా ఇంట్లోనే రిహార్సల్స్ అవన్నీ కూడా చేసి ఆంధ్రసభలో ఇచ్చేసి వర్ధమాన సమాజంలో వాళ్ళు రిహార్సల్స్ చేసి చాలామంది ఔత్సాహిక పౌరాణిక పద్య కళా నాటక కళాకారులు కూడా ఉన్నారు నెల్లూరులో, ప్రదర్శనలు కూడా చేశారు వాళ్ళు. ఓకే. ఇచ్చేసి తర్వాత ఏంటంటే మనకి తర్వాత తెలిసింది సాంఘిక నాటక రంగానే కనుక వస్తే మనకి నాకు తెలిసి 62-63 నుంచి కొద్దిగానే ఒక బాల్యం నుంచే నేను తెలుగు నాటకంలో ప్రేక్షకుడిగా నాకు కొద్దిగా ముందు కొద్దిగా ఫౌండేషన్ కొద్దిగా ఉండింది. ఎందుకంటే ఇక్కడ టౌన్ హాల్లో నెబ్జా నాటకాల పరిషత్తు జరిపేవాడు సుందరరామరెడ్డి, అక్కడ నాటకాలు అద్భుతమైన నాటకాలు చూసాం. ఇప్పుడు నెల్లూరు ప్రత్యేకత ఏంటంటే శ్రీకాకుళం, భిలాయి ఎక్కడెక్కడ ఇతర రాష్ట్రాల నుంచి కూడా నెల్లూరుకు వచ్చి నాటకాలు ఆడేవాళ్ళు అప్పట్లో. అద్భుతమైన షీల్డ్స్ ఇచ్చేవాడు అతను, అతను మద్రాసుని తెప్పించేవాడు. అన్నిటికంటే విశేషం ఏంటంటే అతను ప్రతిరోజు కూడా ఒక సినిమా సంఘానికి సంబంధించిన వ్యక్తిని పిలిచేవాళ్ళు. చేసినప్పుడు ప్రదర్శన ఆఖరి రోజు ఒక సినిమా సంబంధించిన ఒక దర్శకుడును, ఒక ప్రొడ్యూసర్ను పిలిచేవాడు. అందువల్ల నెల్లూరులో కనుక నాటకం ఆడితే సినిమా వాళ్ళ దృష్టిలో కనుక పడితే సినిమా రంగం, అంటే నెల్లూరులో నాటకం అంటే సినిమా వేదిక అన్నమాట. అద్భుతమైన నాటకాలు ప్రదర్శించే నెల్లూరులో అసలు సినిమా వాళ్ళకు కాదు, నాటక రంగంలో కూడా అభిమాన సంఘాలు ఉండేది ఇక్కడ. నాటకం అంత ఆదరించారు నెల్లూరు ప్రేక్షకులు. అందులో గుంటూరు నుంచి అక్కడ బయూరు వెంకటేశ్వరరావు అని ఆయన వచ్చేవాళ్ళు, ఆయన తర్వాత పిఎల్ నారాయణ అనే అతను సినిమా నాటక రంగ దర్శకులు నటులు వాళ్ళు. అప్పుడు వాళ్ళకి అభిమాన సంఘాలు ఉండేవి నెల్లూరులో. నాటక రంగంలో ఉండేటువంటి నటులకి ఇది, ఇతర మన వేరే జిల్లాల్లో ఉండేటువంటి నటులకి నెల్లూరు వాళ్ళు ఆదరించారు, నెల్లూరు ప్రేక్షకులు. ఓహో. అభిమాన సంఘాలు ఉండేది దాదాపు 20 సంవత్సరాలు జరిపాడు అతను. నా దురదృష్టం ఏంటంటే నాకు కరెక్ట్గా నెల్లూరులో 15 ఏళ్ళకి మనకి బాబు పరిచయాలు బాగా డెవలప్ అవుతాయి. యాక్చువల్గా మాగుంట సుధాకర్ రెడ్డి వీళ్ళంతా నా క్లాస్మేట్స్ హై స్కూల్లో. ఆ టైం నేను కావలికి పోవాల్సి వచ్చింది. కావల్లో ఉన్నప్పుడు ప్రతి హాలిడేస్కి నెల్లూరుకి వచ్చేవాడిని. ఆ విధంగా కావల్లో అక్కడ కాళిదాస కళారాధన సమితి అనే పరిషత్ జరిగేది అక్కడ. నెల్లూరు జిల్లా బలీయంగా ఉండేది తెలుగు నాటక రంగం నెల్లూరు జిల్లాలో అప్పుడు. కావలి కాళిదాస కళారాధన సమితి, నెల్లూరులో సుందరరావుడి పరిషత్తు, గూడూరులో సమితి, ఇది సంస్కృతి సమ్మేళనం, వెంకటగిరి తెలుగు నాటకం ఇక్కడ జరిగినంత వైభవంగా అప్పుడు ఆ ఉత్తరాదిలో కూడా లేదు మొదట్లో. ఆ రోజుల్లో అదో ప్రేక్షకులుగా అట్లా ఉండి చిన్నప్పుడు బాల్యంలో ఒక నాటకం వేశాను. దాని తర్వాత ఇదైన తర్వాత ఒక నాటకంలో ఒక జడ్జిమెంట్ వివాదం ద్వారానే నేను నటున్నయ్యాను. నేను డిగ్రీ చదివేటప్పుడు అక్కడ పరిషత్తులు ఒకే నాటకని 2 సమాజాలు ప్రదర్శించాయి, పరిష్కృతమైన నాటకని. గుంటూరు నుంచి బయూరి వెంకటేశ్వరరావు అనే అతను, విజయవాడ నుంచి జిఎస్ సరమూర్తి అనే అతను. మా యూత్కి అప్పట్లోటి గుంటూరు బయూరు వెంకటేశ్వరరావు నాటకం బాగా నచ్చింది, కొద్దిగా స్పీడు ఫాస్ట్గా బాగా ఉండేటట్టు ఒకే నాటకని పరిష్కృతి అనే నాటక పరిష్కృతి బాగా గుర్తి ఉంది. అయిపోయిన తర్వాత మా కాలేజీ క్యాంపస్లో చెట్లు ఉన్నాయి బాగా ఉండేది, అక్కడ ఉండి ఏమయ్యా అక్కడ బాగా చేశారు, వాళ్ళకి ప్రైజ్ ఇవ్వకుండా వాళ్ళకి ఇచ్చారు, అంటే పంచారు అనమాట వీళ్ళకి, బెస్ట్ యాక్టర్ ఇచ్చి వాళ్ళకి ప్రొడక్షన్ ఇచ్చారు అట్లా. ఓకే. అంటే మా తమ్ముడు చదువుకుంటే మా క్లాస్మేట్ ఆ పరిషత్ నిర్వాహకుడికి బాగా క్లోజ్ ఫ్రెండ్,
అది నువ్వు కొద్దిగా హ్యాట్ అయ్యి ఏం చేసి నీకు జడ్జిమెంట్ గురించి నువ్వు నాటకాలు వేసావా ఏం చేసావు అంటే ఇప్పుడు జడ్జిమెంట్ గురించి మాట్లాడాలంటే నాటకాలు అయ్యాలనేమో అప్పుడు పుట్టదొరపట్టి కాలేజీలో నాటకం ఆడాను. అది నేను నటున్నే దానికి బ్యాక్గ్రౌండ్. మన నెల్లూరు రంగం, మన నెల్లూరు సీమలో ఈ నాటకాలు ఈ విధంగా ఉన్నాయి కదా, మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి నాటక పరిస్థితి నెల్లూరులో? ఇప్పుడు నెల్లూరులో కూడా అద్భుతమైన అంటే నేను నాకు నెల్లూరు అంటే 73 నుంచే నాకు పరిచయం కొద్దిగా కావాలి నుంచి బుక్ చేసిన తర్వాత అప్పుడే కొంతమంది పేర్లు మా సీనియర్స్ పేర్లు విన్నాను కొద్దిగా. గిద్దలూరు గోపాలరావు గారు, ఖాదర్ గారు వీళ్ళు బాగా కృషి చేసినట్టుగా విన్నాను. తర్వాత నాకు ప్రత్యక్షంగా నాకు అనుభవం ఏంటంటే ఇప్పుడు చందనన్న అంటుండేవాళ్ళం. ఆ చంద్రశేఖర్ గారు వాళ్ళు జడ్జి ఆర్ట్స్ పేరుతోటి అతను ఉత్తరాది వాళ్ళతోటి పోటీగా సమానంగా నాటకాలు ఆడేవాళ్ళు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎక్కడన్నా ప్రస్తావన మీ దగ్గర వచ్చిందో లేదో తెలియదు, నెల్లూరు వాళ్ళందరూ ఒక గిద్దలూరు గోపాలరావు గారు తప్పితే స్వీయ రచయితలు లేవు ఇక్కడ నెల్లూరులో. నాటకాన్ని రాసి ఎంఏ కాదర్ గారు, గిద్దలూరు గోపాలరావు గారు తప్పితే ఈ స్వీయ రచనలు చేసి నాటకాలు చేయలేవు వీళ్ళవరి చంద్రయ్య వాళ్ళు. ఉత్తరాదో ఆడిన నాటకాన్ని తీసుకొని వాళ్ళతో సమానంగా వాళ్ళకన్నా కూడా కొద్దిగా బాగా ఆడారు అక్కడ. అందువల్ల వీళ్ళు ఎక్కువ కన్ని ఉతలు ఆర్టిస్ట్ అనేవాళ్ళే కానీ అక్కడ ఎక్కువ మనకు వెళ్ళలేకపోయినారు. సినీ రచయితగా వెళ్ళిన వెన్నెల కంటి గారు కావచ్చు, రాజేంద్ర కుమార్ గారు కావచ్చు, వీళ్ళు నాటకాలు రాశారు. వీళ్ళు కూడా ఇది అది కూడా చెప్తాను నేను, దాదాపు ఒకటిన్నర దశాబ్దం దాకా తెలుగు నాకు తెలిసి 73 నుంచి కూడా 86 దాకా కూడా అందరూ కూడా స్వీయ రచనలు లేవు అప్పట్లో. అప్పట్లో అటువంటి పరిస్థితి 86లో మా సోదరుడు వెన్నెల కంటి ఒక ఆత్మస్వరూపతైన నాటిక రాశాడు, స్వీయ రచన చేశాడు. అదే నెల్లూరు వాళ్ళు స్వీయ రచన ఒకటిన్నర దశాబ్దం తర్వాత రాసిన నాటిక. దాన్ని మొట్టమొదటి పరిషత్ ప్రదర్శన కూడా నేనే ఒంగోలులో ఏర్పాటు చేశాను. ఒక రకంగా అదే నాది పరిషత్ నాటక పరిషత్తుల్లో నేను ప్రదర్శించిన మొదటి నాటిక. మీరు నటుడు 86లో నటుడిగా కాబట్టి అంతకుముందు 74 నుంచి కూడా మా బ్యాంక్ పోటీల్లో దాదాపు ఒక 10 నాటికలు ఆడాను. కానీ ఈ పరిషత్తులో నేను 86 నుంచే నాకు అనుభవం ఉండింది. 86 నుంచి కొంచెం చాలా రోజుల వరకు ఈ మాకు మాతృ సంస్థ విజేత ఆర్ట్స్ బాలసుబ్రహ్మణ్యం గారు అధ్యక్షుడు, కామేశ్వరరావు గారు నాకు తొలి దర్శకుడు, ఆయన ఆయన ఆత్మస్వరూపంలో నటించాను. తర్వాత గిరీశం గారు రాసిన నిధి చారసకులు నటించాను, రాజేంద్ర కుమార్ రాసిన అనామికలు నటించాను. అట్లయితే అనామిక మూర్తి అని నాకు బాగా ఉత్తరాదిలో కూడా బాగా గుర్తింపు వచ్చింది నాకు. ఆత్రేయ గారు కూడా వెంకటగిరి నుంచి, అవును, ఆయన ఎవరో దొంగ, ఎన్జిఓ ఇటువంటి నాటకాలు కూడా ఆయన రాశారు అప్పట్లో సినీ రంగానికి వెళ్ళక ముందు. మరి అప్పట్లో ఆయన కూడా బాగా పేరు తెచ్చుకున్నారు. నెల్లూరు వాళ్ళ రచయితల్లో బాగా గుర్తింపు వచ్చింది పొడుగున రామకృష్ణయ్య, తుఫాన్ నాటకం ఇప్పటికీ ఉత్తరాదిలో వాళ్ళు అక్కడ ప్రతి చోట కూడా మెన్షన్ చేస్తుంటారు. దాని ప్రత్యేకత ఏంటంటే నెల్లూరు యాస, అందువల్ల నాటకాన్ని బాగా గుర్తింపు వచ్చింది. మరి ఇప్పుడు నటుల పరిస్థితి అలాగే దర్శకుల పరిస్థితి అంటే యాక్చువల్గా సాంఘిక నాటకాలు అంటే అదేం కమర్షియల్ కాదు, ఉత్సాహవంతులు ఔత్సాహంలో ఉండేవాళ్ళు ఆ నాటకాలు ప్రదర్శించి పేరు కోసమును లేకపోతే వాళ్ళ నటన యొక్క కౌశల్యాన్ని ప్రదర్శించడానికి ఉపయోగించేవారు. పౌరాణిక నాటకాలంటే మీరు ఒక టికెట్ పెట్టుకుంటే వచ్చి చూస్తారు, వాళ్ళు వచ్చి వేస్తారు, నాటకాలు అనేది హ్యాపీగా ఉంటుంది. కానీ సాంఘిక నాటకాలకు మాత్రం ఆ పరిస్థితి లేదు, టికెట్ పెట్టి చూసేంత లేదు, కనీసం జనాలు వస్తే చాలన్నంత ఉత్సాహంతో ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంది? మనిషి బిజీ లైఫ్ అయిపోయింది, ఉదయం లేచుకొని మా ప్రేక్షకుడు కావాలి కదా, ఏ నాటకాలకైనా పౌరాణిక నాటకమైనా ఇదైనా కూడా జనాలు చూసి వచ్చి చూడాలి. ఇప్పుడు బిజీ లైఫ్ అయింది, ఉదయం లేచుకొని వాళ్ళు పరిగెత్తిపోయి కుటుంబాన్ని పోషించుకునేదానికి వీళ్ళకి ఉద్యోగాలు వ్యాపారాలు ఇవన్నీ కూడా వచ్చి అంతకుముందు మధ్య బిజీ లైఫ్ అయిపోయింది ఇప్పుడు ఈ కారణాలతో ఒకటిన్నర దశాబ్దం కాలం నుంచి. తర్వాత ఈ టీవీ మీడియా, ఈ మీడియా అంటే వినోదం కూడా మన ఇంటి ముందుకి మన చేతుల్లోకి వచ్చేసింది. వాళ్ళు ఇంట్లో హాయిగా పడుకొని బాత్రూంలో కూర్చొని బెడ్రూమ్లో వంటింట్లో కూర్చొని కూడా వినోదం చూసుకుంటున్నప్పుడు నాటకానికి ఎక్కడ వచ్చి చూస్తారు? అది జనరల్గా ప్రతి ఫీల్డ్ మీద దాని అభిప్రాయ పడ్డప్పటికీ కూడా నాటక రంగం ఆదరణ తగ్గలేదు. నేను కోరుకునేది ఏంటంటే నా నాటక రంగం పరభాషా నాటకాలతో పోటీ పడాల్సిన అవసరం లేదు, ప్రపంచ నాటక రంగంతో విజయపడలేదు. ఇప్పుడు ఉన్నది ఇలాగే 10 కాలాల పాటు, ఎందుకంటే యువత రావడం లేదు నాటకాలకి. అది ఒక చాలా విచిత్రమైన పరిస్థితిలో తెలుగు నాటక రంగం ఉన్నది, యువత రావడం లేదు. కుర్రాడి వేషాలకు కూడా 50 ఏళ్ల వ్యక్తులు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. ఏమైనా రచయితల పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
ఏమయ్యో చెప్పి ఒక 2+3 రాయి అంటే వాళ్ళకి ఇద్దరు ముఖపాత్రలు ఒక ఆటపాత్రతో కావాలా అంటే రచయిత ఏం రాయాలి అనేది కూడా దర్శకుడే ఇది చేసేవాడు. ఒకప్పుడు ఎంవిఎస్ అరనాథరావు నేను కూడా ఒక రకంగా ఆర్ధవులను ఎంవిఎస్ అరనాథరావు ఇసుకబలి మోహన్ రావు వాళ్ళ ఇదిలోనే ఉన్నాను. ఇప్పుడు నేనే బేసిక్గా నటుణ్ణి, నేను బేసిక్గా నటుణ్ణి రచయితనే నాను కాబట్టి ఇప్పుడు నేనే నాటకం రాసుకొని నేనే నటిస్తూ నేనే డైరెక్ట్ చేసుకుంటూ లేకపోతే ఒక నలుగురు ఇది చేసుకొని ఉండేవాడు నా పోటీ వాడైతే నేను రాసిందే, నేను రాసింది చూడండి అయ్యా నాకు నేను నచ్చితే చూడండి లేకపోతే లేదు, నాకు స్వతంత్రంగా నా భావాలతోటి నేను రచన చేసుకోగలను. ఓకే, అయినా కూడా సమాజం యాక్సెప్ట్ చేయాలి కదా. అది కాకపోతే ఇంకోటి రచయిత అనేవాడు ఒకడు రచయిత నటుడు కాకుండా ఉండి దర్శకుడు కాకుండా ఓన్లీ నాటకాలు రాసేవాడే ఉంటాడు అనుకోండి, వాడేం చేయాలా? వాడి నాటకం రాసిన ఎవడో ఒకడు దర్శకుడు తీసుకోవాలి, మార్కెటింగ్ ఉన్నాడు కదా. ఇప్పుడు ప్రదర్శన రాకపోతే ఎందుకు ఎంత గొప్ప నాటకం రాసుకున్నా ఉపయోగం లేదు కదా. అంతే కదా, పూజకు పనికిరాని పువ్వే అయిపోతుంది నాటకం ప్రదర్శన కనుక రాకపోతే. అందువల్ల ఏం చేయాలా, ఈ దర్శకులు వీళ్ళు వాళ్ళకి నచ్చిన పద్ధతిలో ఇతను రాయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. మరి ఈ నాటక రంగంలో మహిళలు మహిళా పాత్రలో పోషించాలంటే, అంతకుముందు గతంలో మనకి మహిళా పాత్రలు పోషించాలని పురుషులే మహిళలాగా డ్రెస్ చేసుకొని మహిళా పాత్రలు పోషించారు. మరి ఇప్పుడు మన సోషల్ నాటక రంగంలో కూడా మహిళలు ఉన్నారు, కానీ వాళ్ళు తగినంత మంది సరిపోతున్నారా మనకి నటించడానికి నాటకాలకి? ఇప్పుడే 2-3 అది ఒక 5 సంవత్సరాల కింద వరకు కొద్దిగా కొరత ఉండింది. ఇది నటీమణులు ఒక లేడీ ఆర్టిస్ట్ 6-7 నాటకాల్లో వేసుకు వచ్చేది, వాళ్ళకు మనకు వస్తుందా రాదా అని వీళ్ళకి వచ్చిందాక అనుమానం ఉండేది. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి కూడా ఏంటంటే ఇప్పుడు కమర్షియల్ ప్రతిదీ వ్యాపారం అయిపోయింది, మానవ సంబంధాలే బిజినెస్ అయిపోయింది. ఈ సెంటిమెంట్ కన్నా కూడా మనీ ప్లే చేస్తున్నారు ఇంట్లో కూడా, అంతే కదా. డబ్బు అదంటే అక్కడ ఏంటంటే ఇప్పుడు ఎవడైతే బాగా ఒక 20 ప్రదర్శనలు ఆడతాడో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. వాళ్ళకి 1-2 ప్రదర్శనలు ఆడే వాళ్ళకి వాళ్ళు ఇవ్వాలన్నా కదా కుదరదు, అందువల్ల వాళ్ళు కొద్దిగా చాలా ఇబ్బందులు పడేవాళ్ళు, ఎవరిని కాదనాలా ఎవరిని చేయాలి ఉండేది. అట్లే వాళ్ళు ఆ విధంగా కూడా ఇప్పటి వరకు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అది ఈ మధ్య కొద్దిగా కొత్త వాళ్ళు కూడా అమ్మాయిలు కూడా అక్కడక్కడ విజయవాడ వాళ్ళు కొద్దిగా యంగ్స్టర్స్ కూడా కొద్దిగా అక్కడక్కడ కనపడుతున్నారు కొద్దిగా. మరి నాటక రంగంలో మీరు రచయితగా దర్శకులుగా నటులుగా ఉన్నారు కదా, మీరు రాసిన రచనలు ఏంటి? నేను యాక్చువల్గా నేను రచయితని కవుతాను అనుకోలేదు, నేను బేసిక్గా నటుణ్ణి. ఓకే, 2004 ఈ తీర ప్రాంతాన్ని సునామీ వచ్చి విమర్శం చేసినప్పుడు నేను నాటక రంగానికి పూర్తిగా విశ్రాంతి ఇచ్చి కొద్ది రోజులు ఈ ఆధ్యాత్మిక రంగంలో కొద్ది రోజులు ఉండిన్నాను. ఉన్నప్పుడు ఈ ఏంది కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, కన్ను రెప్పపాటుది జీవితం, రెప్పపాటు కాలంలో జనాలు కొద్ది వేల మంది ఇదైపోయినారు. ఉన్నది దోచుకుందాం కాకూడదు జీవితం, లేనివాడికి కాస్త పంచుదాం కావాలి జీవితం అనేదో ఒక ఇదయ్యి ఒక కావు కావు అనే పేరుతోటి ఒక నాటిక రాశాను. ఓహో, ఫస్ట్ మీరు రాసిన నాటిక? రాసినట్టు కావు నాటిక రాశాను, దాన్ని ఇక్కడ పెట్టుకొని కొద్దిగా మొదట్లో రాసి నాకు నేను ఈరోజు ఈ మాత్రం రచయితగా గుర్తింపు పొందేదానికి కారణం ఏంటంటే నాకు ఒక మంచి గురువు దొరికాడు, ఇసుకబడి మోహన్ రావు గారు అని ఒంగోలులో ఉండేవాడు, మంచి రచయిత ఆయన. ఆయన నా చేత వర్క్షాప్ చేయించాడు, ఒక సీన్ రాసిన తర్వాత ఇదే సీను మామూలుగా మీ ఇంట్లోనో మా ఇంట్లోనో పక్కన జరిగింది, ఏ విధంగా మనం చేస్తామయ్యా ఈ డ్రామాటిక్, ఎందుకు కొద్దిగా మామూలుగా సమాజంలో ఎలా న్యాచురల్గా బిహేవ్ చేస్తారు, ఒక ఇంట్లో అమెరికా నుంచి కొడుకు కొనుక వస్తున్నాడు అంటే విదేశాల నుంచి ఒక కొడుకు వస్తుంటే ఆ ఇంట్లో వాతావరణం ఎలా ఉంటుంది ఏంది అన్నట్టుగా నా దగ్గర ఇది చేయించాడు. మొదట్లో ఉన్నప్పుడు రాసిపోయినా ఆయన దగ్గరికి, అదే నాటక రాసావు, నాటక రాసావు కానీ మంచి నాటక కాదు. ఇప్పుడు ఏంటంటే ఇది 10 మంది చూడాలి ప్రేక్షకులు, రిక్షా వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, అన్ని రకాల వర్గాల వాళ్ళు వస్తారు అని ఆయనే ఒకసారి నెల్లూరుకి వచ్చి నాకు ఒక లింక్ లైన్ ఇచ్చాడు, దాన్ని బేస్ చేసుకొని రాశాను. అది ఒక 2 ప్రదర్శనలు తాగిపోయింది. తర్వాత అట్లా కింద కుస్తీలు పడితే దాదాపు నేను 2004 నుంచి ఈ రోజు వరకు దాదాపు ఒక 12-13 నాటకాలు, ఒక 5-6 నాటకాలు, 2 పిల్లల అంటే సంవత్సరానికి 2 నాటకాల లెక్క రాసేసాను. వెరీ గుడ్. కొన్ని ప్రధాన నాట్యమండలి వాళ్ళు కొద్దిగా చేశారు, 2 నాటకాలు గుంటూరులో గోపీనాయుడు వాళ్ళకి ఒక నాటకం ఇచ్చేయడం వాళ్ళు సక్సెస్ చేశారు, ఒక నాటకాన్ని గోపరాజు విజయ వాళ్ళు ఒక నాటకం వాళ్ళు నందిలో వాడి సెకండ్ ప్రొడక్షన్ సంపాదించారు, ఇంకో నాటకం ఒకటి హైదరాబాద్ వాళ్ళకి ఇచ్చాను, ఆ విధంగా బయట జిల్లా వాళ్ళు ఇది చేశారు. ఇక్కడ ప్రియదర్శిని అనే సంస్థ పెట్టుకొని నేను అంటే ఇక్కడ నేను ఈ నాటకరంగ ప్రయాణంలో ఒక నందిరా సుబ్బారావు అనే ఒకతను పరిచయం అయినాడు ఒంగోలు నుంచి వచ్చి, అతను మంచి రచయిత అంటే అతని చేత రాయించి నేను దగ్గరుండి మా ఇంట్లో పాడుకుండేవాడు.
అతనే పెట్టాడు ప్రియదర్శిని అనే పేరు పెట్టి అతను వ్యవస్థాపకుడు అతను అవుతాను. పేరప్పుడు మాకు నాటక రంగంలో మేము ఆడే నాటకాలకి ఉత్తరాదిలో కూడా బాగా గుర్తింపులు వచ్చాయి. అందువల్ల ఏదో నేను చేసిన సేవలకు గాను అప్పుడు 2012లో ఒకసారి జిల్లా సాంస్కృతిక శాఖ వాళ్ళు ఒక ప్రోత్సాహకంగా మాకు ఒక ఇది చేశారు. తర్వాత 2017లో తెలుగు నాటక రంగస్థల దినోత్సవాన్ని పురస్కరించుకొని నాకు మా అందరికి కూడా వాళ్ళు 10,000 రూపాయలు నగదు బహుమతి కూడా ఇచ్చింది ప్రభుత్వం. సందర్భ చిత్రం ఏంటంటే కందుకూరి వీరేశలింగం గారి జయంతిని మన తెలుగు నాటక దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మరి మీరు ఆయన అవార్డులు 2 అందుకోవడం అనేది ఓ విశేషం. థ్యాంక్ యూ సార్. నిజంగా ఈరోజు ఈ తెలుగు నాటక రంగ దినోత్సవం గురించి మీరు చాలా వివరాలు మా యాక్ట్ ప్రేక్షకులకు తెలియజేశారు. మరో సందర్భంలో మరికొన్ని విశేషాలతో మిమ్మల్ని కలుస్తాను. ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఇది ఈనాటి తెలుగు రంగ నాటక దినోత్సవం. మరి ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఎన్నో విశేషాలు తెలుసుకున్నాం కదా, మరో ప్రత్యేక అంశంతో మరో ప్రత్యేక కార్యక్రమంలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. మీ సింగంశెట్టి మురళీమోహన్ రావు.